రాజమండ్రిలో జరిగిన మహానాడు కార్యక్రమంలో టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు విజయాన్ని ఖాయం చేసినట్టు కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే నవరత్నాల పథకానికి 3 రెట్లు అధికంగా ఉన్నాయని ప్రజలు భావిస్తున్న తీరుపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దీనకర్ రాజు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది, రాజకీయ వాతావరణం. ఎందుకంటే మహానాడు జరగడం ఒక అద్భుతం. అయితే మహానాడులో చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసిన స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, మహిళలకు, రైతులకు, యూత్కు, అదేవిధంగా ముఖ్యంగా లేడీస్కి సంబంధించిన పథకాలు మాత్రం చాలా ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు నవరత్నాల పేరుతో ఎట్లాంటి మాయ చేశారో జగన్మోహన్ రెడ్డి, అంతకు మించిన బంగారు పథకాలుగా అంటే భవిష్యత్తుకు గ్యారంటీ. ఈ నినాదమే చాలా వెరైటీగా ఉంది, అంటే చాలా క్యాచీగా ఉంది అనమాట, చాలా ఆకట్టుకుంటూ ఉంది. అయితే ఇంత పెద్ద స్కీమ్స్ అనౌన్స్ చేసిన తర్వాత జనాలు విపరీతమైన చర్చ ఉంది. అయితే దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు క్యాష్ చేసుకోవడంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ఇంకా మహానాడు కార్యక్రమాల్లో ఉన్నట్టున్నారు, కానీ పూర్తిగా తెలుగుదేశం పార్టీ దీన్ని క్యాష్ చేసుకోవడం లేదని చెప్పాలి. ఎందుకంటే ప్రజల్లో దీన్ని బలంగా తీసుకుపోవాలా తెలుగుదేశం పార్టీ. దీనికి సంబంధించి మొదటగా ఆంధ్రప్రదేశ్లోనే మొదటి కార్యక్రమంగా చెప్పవచ్చు కృష్ణ యాదవ్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యూత్ విభాగం నాయకులు, ఆయన ఒక మంచి ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. విజయోత్సవంలో కూడా చూడొచ్చు ఇక్కడ మనం. థ్యాంక్ యూ సిబిఎన్ సార్ లోకేష్, నారా లోకేష్ ఫోటోలు. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు గ్యారంటీ. నిజంగానే భవిష్యత్తుకు గ్యారంటీ స్కీమ్స్, మహాశక్తి, యువగళం, అన్నదాత, ఇంటింటికి నీరు, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్, ఇవన్నీ కూడా చాలా ఆకట్టుకుంటున్నాయి. వీళ్ళు చేస్తున్న ఒక ప్రోగ్రామ్ సార్, కృష్ణారావు చెప్పండి, ఏంటి ఏం ప్రోగ్రామ్ చేస్తున్నారు మీరు ఇక్కడ? తెలుగుదేశం పార్టీ అంటేనే సంక్షేమము, అభివృద్ధి రెండు రెండు కళ్ళులాగా భావించి రాష్ట్రంలో చేసి నిరూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళా అదే తరహాలో మొదటి విడతగా మేనిఫెస్టోని, అంటే మా రెండు ఉంటాయి, మొదటి విడతగా మేనిఫెస్టోని నిన్న మహానాడులో విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలు, ప్రతి ఒక్క 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళ నుంచి 59 సంవత్సరాల పెద్దల వరకు కూడా మహిళల్లో. కృష్ణ యాదవ్, ఇవన్నీ స్కీమ్స్ అని చెప్పాను నేను చంద్రబాబు నాయుడు, మీ ఇంట్లో లేడీస్ ఏమంటున్నారు, మీ ఇంటి చుట్టుపక్కల లేడీస్, యూత్ ఏమంటున్నారు చెప్పంటున్నా? మహిళలు ఎక్కడైనా కూడా, ఎక్కడికి వెళ్తున్నా కూడా, బాబు ఇవన్నీ మీ బాబు గారు చెప్పారు కదా ఇవన్నీ అమలవుతాయి అంటే ఖచ్చితంగా అమలవుతాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి లేదు గతంలో. మేము ఇప్పుడు కూడా ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు దీపం కథ కింద 3 సిలిండర్లు కావచ్చు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఉచిత ప్రయాణం కావచ్చు. మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువత, ఈ 5 సంవత్సరాల్లో ఒక ఇండస్ట్రీ రాక, ఒక జాబ్ నోటిఫికేషన్ లేక కొన్ని లక్షల మంది ఉన్నారు. ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకు 3000 ఇస్తామని చెప్పి స్పష్టంగా మా యొక్క నారా లోకేష్ బాబు గారి ఆదేశాలతో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అయితే ఈ స్కీమ్స్ అన్ని వింటే ఇప్పుడు భవిష్యత్తు గ్యారంటీ పథకాలు ఏదైతే మొదటగా ఫస్ట్ విడతలో ప్రకటించిన 6 కూడా, అంటే మహిళలకు సంబంధించిన అమౌంట్ ప్రతి నెల, అదే ప్రతి సంవత్సరం 15,000 కావచ్చు, బస్సు ఎక్కితే ఫ్రీ, ఎక్కడికైనా సరే జిల్లాలో ఎక్కడికైనా సరే మహిళలు ఫ్రీగా తిరగచ్చు, అదే నిరుద్యోగ యువతకు 3000, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలనిపిస్తుంది. మరి ఇంకేంటి నవరత్నాలకు ఇప్పుడున్న ఈ పథకాలకు ఏంటి తేడా అంటారు? నవరత్నాల పేరుతో పింఛన్లో కోత జరిగింది. 3000 ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి 2000 మేమిస్తే 250, ప్రతి సంవత్సరం కూడా 250 పెంచుకుంటా ఆయన 700 పెంచాడు. కాబట్టి 2000 ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడునే ఈరోజు వృద్ధులు నమ్మేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నవరత్నాల పేరుతో పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ తీసేశాడు. మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులు ఉంటే ఆ మధ్యాహ్న భోజన పథకాన్ని తీసేశాడు. మేము అధికారంలోకి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాము, మధ్యాహ్న భోజన పథకాన్ని పెడతాము. అదేవిధంగా యువతకి ఉద్యోగ అవకాశాల కోసం జాబ్ నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా అనేక ఇండస్ట్రీస్ని తీసుకొని వస్తామన్నారు. నవరత్నాల పేరుతో నవరకాలుగా మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్. అయితే కృష్ణారావు చెప్పండి, ఇప్పటి వరకు ఎలక్షన్స్ ని ఎట్లాగా ఫేస్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి పథకాలు, పవరు, కేసులు, దాడులు ఇవన్నీ, సో ఒక్కసారిగా మహానాడులో ప్రకటించిన పథకాల తర్వాత చాలా ఉత్సాహం కనిపిస్తుంది పబ్లిక్ లో కానీ నాయకుల్లో కానీ, కరెక్ట్ అనేది? ప్రజలు ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి విసిగి వేసారిపోయి ఉన్నారు. ఎక్కడ చూసినా దాడులు, ఎక్కడ చూసినా ఆఖరికి చెత్త మీద కూడా పన్ను, ఈ రకమైనటువంటి పన్నులతో ఈరోజు పులికేసిని తలపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించి అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గెలిపించుకునేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గతంలో మొత్తం యువత, చదువుకున్న యువత, అన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీకి పట్టం కడితే భవిష్యత్తులో 6 కోట్ల ఆంధ్రులు సరైనటువంటి తీర్పుని చేసి జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకోబోతున్నారు. ఇది మొత్తానికి భవిష్యత్తు గ్యారంటీ.
సంబరాలు మాత్రం ఖచ్చితంగా పబ్లిక్ లో కూడా, ముఖ్యంగా మహిళల్లో, యూత్ లో చాలా ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. ఈవెన్ కృష్ణ యాదవ్ కూడా ఇక్కడ చేసిన కార్యక్రమం కూడా పబ్లిక్ చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒకసారిగా జోష్ వచ్చేసింది చంద్రబాబు నాయుడు లోకేష్ లు ప్రకటించిన ఈ స్కీమ్స్ తో. వీడియో జర్నలిస్ట్ శ్రావణ్ కుమార్ మల్లికార్జున్ తో దినకర్ రాజు మహా న్యూస్ నెల్లూరు.